ఓపెన్ సీక్రెట్ మీరు కాంగ్రెస్ కలిసిపోయారనేది వారు చెప్తూ వారు చేస్తున్న ఆరోపణ. ఇంకొకటి మోడీ నాడు ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇంటర్నల్గా కాంగ్రెస్ ఏది చెప్తే బీజేపీ అదే వింటుంది అనేది ఒక విశ్లేషకుల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఆరోపణలు. ఏం చెప్తారు మీరు శ్రావణ్ గారు ఉన్నారా? శ్రావణ్ గారు మీరు మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నారు సార్, వినబడతలేదండి. రైట్ రైట్ వినబడుతుందా? ఎస్ క్లియర్, గెట్ క్లియర్. ఓకే, సో ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆ విశ్లేషకులు రాజకీయ పరిణామాలు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రానే తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనాలు జరుగుతాయన్నటువంటి విశ్లేషకులు మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళని నా దగ్గర పంపించండి సార్, వాళ్ళ కూడా నేను కాళ్ళు కడిగి పాలాభిషేకం చేయాలనుకుంటా. వాళ్ళ కాళ్ళాభిషేకం చేయాలనుకుంటా, పాలాభిషేకం. ఒకటి, సెకండ్ ఇది మెచ్యూరిటీకి సంబంధించిన విషయం సార్. ఒకటి, రాజకీయాలకు మనం ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయం చేస్తే అది వేరే విషయం, లేదా ఏదైనా రాజకీయ పార్టీ నిజంగా తప్పు చేస్తే అది వేరే విషయం. కానీ మీరు గమనించాలి, గత డిబేట్ లో కానివ్వండి, వేరే డిబేట్స్ కానివ్వండి, 100 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు 100 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారిని విమర్శించము అని నేను చెప్పానా లేదా సార్? గత డిబేట్ లో చెప్పాను, తర్వాత ప్రతి టీవీ ఛానల్ లో కూడా చెప్తున్నాం, 100 రోజుల కూడా కాంగ్రెస్ పార్టీకి ఆర్ ముఖ్యమంత్రి గారిని మేము విమర్శించదలుచుకోలేదు. వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము. వాళ్ళు బాగానే వెళ్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు కదా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అంటే చాలా మంది ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంటది. చేస్తారా లేదా 100 రోజుల తర్వాత మనం మాట్లాడదాం క్లియర్ గా, అంటే దాన్ని దట్ షోస్ ద ఫేర్నెస్, అదే స్ట్రాటజీయే ఫేర్నెస్, మా స్ట్రాటజీయే ఫేర్నెస్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీ కేవలము టిఆర్ఎస్ పార్టీ వల్ల వాళ్ళు ఏంటంటే అసలు మరి వాళ్ళ ఆలోచన ఎప్పుడైనా సరే మసిపూసి మారే కాయపోయారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, టిఆర్ఎస్ బీజేపీ ఒకటి 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 అంటూ చివరికి ఎన్నికల్లో గెలిచిన కూడా గెలిచేసారు చివరికి. ఇప్పుడే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎక్కడైనా కలుస్తాయి సార్? మీరు చెప్పండి, ఎక్కడ నిజంగా చెప్పండి సార్? ఈ కలవదండి, కలవదు. ఏ పార్టీ ఏ పార్టీ కలవదండి? శ్రావణ్ గారు ఏ పార్టీ ఏ పార్టీ కలవదు. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, దయచేసి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయండి. మీరు కంటు పాయింట్ శ్రావణ్ గారు, మీరు పాయింట్ కి వచ్చేయండి, కోదండరామ్ గారి నియామకం మీద మాట్లాడండి. సార్, సెకండ్ కోదండరామ్ గారి నియామకము సార్, మీరు కంపేర్ నేను ఒక ఎడ్యుకేటర్ కోసం చెప్తున్నాను సార్, పాకిస్తాన్ పక్కన పెడతాను సార్, నేను తెలంగాణ సమాజానికి చెందినటువంటి ఒక నార్మల్ పౌరుడే చెప్తున్నా. కోదండరామ్ గారికి లేకపోతే నేను అది పీజీ కాలేజ్ స్టూడెంట్ ని, అక్కడ ఏబీపీ ప్రెసిడెంట్ ని కూడా, మా కాలేజ్ లో కూడా ఆయన రిటైర్ అయ్యి, నేను అయినా కోదండరామ్ గారికి పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏమైనా పోలిక ఉందా అండి? ఈయన ఎంత విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినటువంటి వ్యక్తి, సౌమ్యశీలుడు, ఆయన భాష ఏంటి, ఆయన ఎటువంటి ఎంత నీట్ గా మాట్లాడుతున్నారు? పోలిక కాదు శ్రావణ్ గారు, శ్రావణ్ గారు చూడండి, గవర్నర్ ఎమ్మెల్సీలో గవర్నర్ కోటానికి ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ లో వాళ్ళు సోషల్ మూమెంట్స్ లో కానీ ఒక స్పెషల్ మూమెంట్స్ ఏమైనా చేసి ఉండాలి. అటువంటి క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి సార్, ఇప్పుడు భారతరత్న వేరే కమ్యూనిస్ట్ పార్టీ చెందిన వాళ్ళకి ఇస్తున్నప్పుడు నాకు అర్థం కాదు, కేవలం ఒక టీజేఎస్ పార్టీని పెట్టుకున్నంత మాత్రాన సార్ ఎమ్మెల్సీ ఇవ్వచ్చండి. శ్రావణ్ గారు సార్, మీ నాకు తర్కం మాట్లాడదు, విషయం అంటే మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎవరు వద్దంటలేరు, కానీ గవర్నర్ కోటాలో కొంత స్పెషల్ అది ఉంటుంది కదా, ఇందాక మీరు చెప్పారు కదా, ఆ అసలు వారిని ఇంకో కోటా లేకుండా ఎమ్మెల్యే కోటా ఇంకో కోటా తీసుకోవచ్చు, కానీ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి 2014 ఎన్నికల్లో నేనేమంటున్నా అంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి పక్క అరుణ్ కోదండరామ్ గారిని అంటున్నా. ఎందుకంటున్నా అంటే ఈ సామాజిక ఉద్యమం చేసిన కోటాలో ఇవ్వవలసిన ఎమ్మెల్సీ ఎవరికైనా ఉంటే మొదటి అర్హత కోదండరామ్ గారికే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రైట్, ఓకే ఓకే, బాగా చెప్తున్నారు. రైట్ ఆరోపణ చేశారని నేను మాట్లాడాల్సింది. అంటే శ్రావణ్ గారు ఏమన్నారంటే విశ్లేషకులు కాల్ముక్త అన్నారు, కానీ నేను ఏమంటున్నాను అంటే నేను ఎక్కడా కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పలేదు, వారు ఎట్లా విన్నారో తెలియదు. నెంబర్ వన్, నేను గవర్నర్ గారి చర్యను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికి కూడా కోదండరామ్ గారు అర్హుడు కావాలంటే ఈ కోటాలు అర్హుడు కాదు అని స్పష్టంగా చెప్తున్నాను. నా మిత్రుడు, సమస్య లేదు, కలిసి ఉద్యమం చేసిన వాళ్ళం ఇది. ఈ గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి గాని
దాసరు శ్రవణ్ గాని కుర్ర సత్యనారాయణ గాని అరాను అని ప్రకటించి ఆమె ఇవ్వలేదు కదా, చెప్పింది బహిరంగంగా ఒక చెప్పింది. వాళ్లకు ఈయనకు పోలిక చెప్తాను నేను, వాళ్ళకి వాళ్ళని రాజకీయ పదవుల్లో ఉన్నారు, రాజకీయం చేశారు కనుక, రాజకీయ పార్టీలో ఉన్నారు కనుక ఇవ్వకపోతే ఈయన కూడా ఇవ్వద్దు అంటున్నాను. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలి. కానీ బీజేపీ కాంగ్రెస్ ఒకటని ఎక్కడం లేదు, శ్రవణ్ గారు ఎట్లా విన్నారో తెలియదు. అందుకని నేను అంటున్నాను దీనికి రైట్ కౌశిక్ చరణ్ గారు, ఇవాళ మధ్యాహ్నం మీరు కూడా మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ వస్తే మీరు అక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ని వారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారండి? ఎవరిని నువ్వు రాజ్యసభ సభ్యులు చేసింది కరోనా కాలంలో వేల అంటే కోటీశ్వరులకు రాజ్యసభ ఇచ్చారు బీఆర్ఎస్ అంటే పార్థసారథి రెడ్డి అన్నారు, రవిచంద్ర అన్నారు, దామోదరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోటీశ్వరులేరా? కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ ఇంద్రమహిళ ఉన్న వాళ్ళకి ఇచ్చారా టికెట్లు మీరు? అంటే వాస్తవ నామినేటెడ్ గురించి మాట్లాడింది. ఎస్, ఇప్పుడు నామినేటెడ్ సంబంధించినటువంటి ఎవరైతే ఎటువంటి పార్థసారథి రెడ్డి గారు మీరు చూసారు కదా, కరోనా టైంలో కోట్ల రూపాయలు ఏ విధంగా అంటే బ్లాక్లో పైసలు అమ్మిన తర్వాత ఏకంగా ఇన్కటాక్స్ రైడింగ్ చేస్తే కోట్ల రూపాయలు దొరికినాయి. అట్లాంటి వ్యక్తులకు మీరు ఇచ్చారు. అదేవిధంగా గాయత్రి రవిచంద్ర వారి టీఆర్ఎస్ పార్టీలో అనుబంధం లేకున్నా కూడా డైరెక్ట్ నామినేట్ చేశారు, వారి గురించి మాట్లాడిన తప్పింది తప్ప. అదే కాకుండా మేస్త్రి అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అదే ముఖ్యమంత్రి గారి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మేస్త్రి అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు 671,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అది సరిదిద్దడానికి నేను మేస్త్రిగా వస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో, మీరు చేసినటువంటి విధ్వంసాల నుంచి బయటపడడానికి మేము మేస్త్రిగా వస్తున్నా అని చెప్పేసి మాట్లాడిన తప్ప, ఆ సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప. అదే కాకుండా బిల్లారంగలాగా అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, 6 నెలల కాలం పాటు విమర్శించడానికి చెప్తూనే ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఒక పల్లరాజశిరెడ్డి గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని నిన్ననైతే ఏకంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మరి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అవుతాడు? మాకు 5 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చి మేము 64 స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రంలో, మేము 64 స్థానాలు గెలిచిన తర్వాత మీరు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు? అంటే మాకు ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి కుట్ర చేస్తున్నారు మీరు. దానిలో భాగంగా ఈ విషయం గురించి మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తప్ప ఏదో వాళ్ళు విమర్శించాలనే ఉద్దేశంలో విమర్శించిన సందర్బం కాదు. అదే కాకుండా వారు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని పార్లమెంట్ స్థానాలు గెలవపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే ఒక అవకాశం చాలా దగ్గరలో ఉంది. అదేకాకుండా బీఆర్ఎస్ పార్టీ 2గా చీలే అవకాశం ఉందని చాలా స్పష్టం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎందుకంటే ఇది జాతీయ స్థాయి ఎలక్షన్లు. అదే కాకుండా ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఎవరు ఉండాలని చెప్పి జరిగే ఎలక్షన్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఎవరికో ఒకరికి బేరం పెట్టే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసినట్టే వృధా అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడిన సార్. బేరం అంటే మీరే చెప్పాలి సార్. అరే మీకు తెలుసు కదా, గత 9 సంవత్సరాల కాలం పాటు ఎవరికి మద్దతు ఇచ్చాడు? బీజేపీకి ఇచ్చాడు. నేనేది ఏం చెప్తారండి ప్లీజ్? ఇవన్నీ కాదండి, రేవంత్ రెడ్డి గారు 45 రోజుల్లో సాధించింది ఏందో చెప్పాలి. ఇప్పుడు 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే సాధించిండీ. ఇక తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందుగానే మనం ఊహించడం, మనం చెప్పినాము, ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక రాష్ట్రం దివాలా గీసిందని చెప్తూనే ముఖ్యమంత్రి గారు మరి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కట్టుకుంటున్నారండి? మరి ఇది కూడా ప్రజలకు చెప్పాలి కదా. వాళ్ళు ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి ఎందుకు కొత్తది కడుతున్నారో ఇది కూడా ప్రజలకు చెప్పాలి. వాళ్ళు కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ని వాడలేదు. ఇవల్ల ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తగా కట్టుకుంటే పోతారండి? సమాజంలో మా రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారుతారు, మరి మారినప్పుడల్లా కొత్తగా కట్టుకుంటే పోతారా? అవసరం లేని భవనాలు కట్టడానికి డబ్బులు వస్తున్నాయి కానీ ఈ రోజు రైతులకు రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవని చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. రైతు రెడ్డి గారు ఇవాళ ఒక బలమైన ఆరోపణ చేశారు, మీరు కోటీశ్వరులకి లక్షాధికారులకు మాత్రమే టికెట్లు ఇస్తారు, పేదవాళ్లకు టికెట్లు ఇవ్వరు. వాళ్ళు కేవలం ఇందిరమ్మ గుడిసెల్లో ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్ళను